Hey guys, welcome back to my channel, Mini Cine. So, iroju visa interview kosam MM documents teeskonellalo chusedam. So, first, annitikante most important documents ento chuddam. First thing, passport. Idu lekunda edi nadavadu kabatti passport, I-20, CGI visa appointment letter. Ee moodu pakka teeskonellandi. Dan tarvata next important vachesi mana DS-160 confirmation letter. Inka CGI fee receipt, service fee receipt. Ivi teeskonellali. Dan tarvata mana university nunchi admit ostadi kada decision letter, scholarship emanna vaste scholarship letter, GRE scorecard, alane English proficiency kosam manam emanna test rastam kada adi dantlo IELTS kani, TOEFL kani, Duolingo kani, vitlo edana meer raste aa scorecard. So inka next educational documents. Manaku telisinde kada 10th inter ఇంకా బీటెక్ ఆర్ ఇంజనీరింగ్లో అన్నీస్ ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్స్ ఇంకా కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ ఇవి తీసుకుని వెళ్ళాలి. అన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి. అలానే ఒరిజినల్ డిగ్రీ, ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్, ట్రాన్స్క్రిప్ట్స్ ఏమైనా ఉంటే ట్రాన్స్క్రిప్ట్స్ కూడా తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఏమైనా ఇంటర్న్షిప్ చేసి ఉంటే ఇంటర్న్షిప్ సర్టిఫికెట్స్, జాబ్ ఆఫర్ లెటర్, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, ఇంకా దాని తర్వాత మనకి 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, ఒకవేళ జాబ్ రిజైన్ చేస్తే ఎక్స్పీరియన్స్ లెటర్, అలానే ఫామ్ 16, ఇవన్నీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఫండింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే లోన్ శాంక్షన్ లెటర్, స్పాన్సరర్ అకౌంట్ ది బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్, ఇంకా లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్. అలానే సిఏసిఈ రిపోర్ట్స్ చేపిస్తే అవి, అండ్ సిఎస్ఈకి ఏమేమి ఇచ్చామో ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ, ఇంకా ఎఫ్డీస్, మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసీస్ ఏమైనా ఉంటే అవి కూడా. ఒకవేళ మీ స్పాన్సర్ శాలరీడ్ అయితే వాళ్ళ పే స్లిప్స్, అలానే ఆఫర్ లెటర్, ఇంకా లాస్ట్ 3 ఇయర్స్ ఫైల్ చేసిన ఐటీఆర్ రిటర్న్స్, వీటితో పాటు రెంటల్ ఇన్కమ్ ఏమైనా ఉంటే రెంటల్ అగ్రిమెంట్స్, స్పాన్సరర్ స్పాన్సర్షిప్ చేస్తున్నట్టు అఫిడవిట్, ఇంకా వేరే ఏమైనా ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్ ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్. సో మీరు వెళ్తున్న యూనివర్సిటీ కాకుండా ఇంకా వేరే అడ్మిట్స్ ఏమైనా వస్తే ఆ అడ్మిట్స్, ఇంకా I-20s ఏమైనా తీసుకుంటే అవి, అలానే మీ రెజ్యూమే, వీటితో పాటు మీరు వెళ్తున్న యూనివర్సిటీకి సబ్మిట్ చేసిన SOP, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, అండ్ ఇంకా ఏమైనా అడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా తీసుకుని వెళ్ళండి. ఇంకా ఇవి కాకుండా మీకు ఏమైనా ఎక్స్ట్రా అవార్డ్స్, రివార్డ్స్ ఏమైనా వస్తే ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళండి. మీ దగ్గర ఏముంటే అన్నీ తీసుకుని వెళ్ళండి, బట్ మోస్ట్లీ వీటిల్లో అన్ని డాక్యుమెంట్స్ అసలు అడగరు. ఫస్ట్లో చెప్పాను కదా అవి మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అవి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.